మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్ఘడ్లో ఓ పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా పడి 13 మంది మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేసిన పోలీసులు బాధితులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందంటున్నారు వైద్యులు. ఇక ఈ ప్రమాదంపై సీఎం మోహన్ యాదవ్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.